NTR జిల్లా విసన్నపేటలో చిన్నపాటి వర్షానికి ప్రభుత్వ పాఠశాల చెరువును తలపిస్తోంది. జెడ్పి హైస్కూల్లోని కొన్ని క్లాస్ రూమ్స్ నీట మునిగాయి. నాడు నేడు ద్వారా సుమారు 66 లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ స్కూల్ ఇప్పుడు నీటిలో నాంతోంది. క్లాస్ రూమ్ పైకప్పు రేకులు పగిలిపోయి వర్షపు నీరు తరగతి గదిలో పడుతున్నాయి. విజువల్స్లో మనం చూస్తున్నాం, వర్షపు నీటితో పూర్తిగా గదిలో మొత్తం వర్షపు నీరు ఉంది. ఆ నీటిలోనే బెంచ్ల మీద కూర్చుని ఉన్నారు పిల్లలు. విజువల్స్ను మనం చూస్తున్నాం. వర్షం నీరు కారణంగా పాములు జరులు వస్తాయని కూడా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వర్షపు నీటిని బయటకు చిమ్ముతూ విద్యార్థులు నానా కష్టాలు అక్కడ పడుతున్నారు. తరగతి గదిలో పైన రేకుల షెడ్ నుంచి పగిలిపోయి వాటర్ నేరుగా క్లాస్ రూమ్లోనే పడుతుంది. వరద నీటిలోనే బెంచ్ల మీద విద్యార్థులు కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. గొడుగులు పెట్టుకుని క్లాస్ రూమ్లో కూర్చొని ఉన్నటువంటి విద్యార్థులు మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అధికారులు వెంటనే ఎక్కడ తగిన చర్యలు తీసుకోవాలి పాఠశాలకు సంబంధించి అని ఇక్కడ స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.